అవెంచర్ 250 2022 మోడల్, 28,000 కిలోమీటర్స్ జరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,80,000 ఏషియల్ ప్రైస్. ఇది కూడా చాలా మందికి ఇష్టమైన బైక్, కేటీఎం 350. చూసుకోవచ్చు ఎవరు బాగానే యూజ్ చేశారు దీన్ని కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ కేటీఎం ఆర్సీ 200 ఉంది. ఇది 2021 మోడల్, 16,000 కిలోమీటర్స్ జరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,55,000 ఎక్స్ట్రల్ ప్రైస్. ఇది కూడా బాగుంది, వెహికల్ చూడొచ్చు ఒకసారి మీరు. ఇది వచ్చి మనకి హోండా, హోండా కంపెనీ నుంచి చూడడానికి సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ ఉంటుంది. వచ్చి హోండా 3B 350 ఆర్ఎస్, 2021 మోడల్, 16,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,65,000 ఎక్స్ట్రల్ ప్రైస్. ఇది కూడా సేమ్ R15 లుక్, మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లుక్లా ఉంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా మనం చూడొచ్చు, పల్సర్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు 1x1 చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ అయితే మనం దీంతో స్టార్ట్ చేద్దాం. వచ్చి పల్సర్ 150 2021 మోడల్, ఇది 16,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 89,000 ఎక్స్ఫుల్ ప్రైస్. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ బాగుంది వెహికల్, బాగానే యూజ్ చేశారు ఓనర్ అయితే. ఇక్కడ ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఒకసారి మనం ఇది కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చి మనకి 180 2021 మోడల్, దీని ప్రైస్ వచ్చి 85,000 ఎక్స్ఫుల్ ప్రైస్ ఉంది. 28,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్, బాగానే మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది చూసుకుంటే పల్సర్ 150 జస్ట్ 2,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,25,000 ఎక్స్ఫుల్ ప్రైస్. చూసుకోవచ్చు ఇది రీసెంట్ ఇయర్ మోడల్ బైకే. ఇది కూడా బాగుంది, పెద్దగా వెహికల్ అయితే నలగలేదు. ఎక్కడ సుజుకి జిక్సర్ 250 ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్, 2022 మోడల్, 12,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,60,000 ఎక్స్ఫుల్ ప్రైస్ ఉంది. ఇది కూడా బడ్జెట్లోనే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ పల్సర్ 180 ఇది, 2021 మోడల్, 12,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 98,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇది చూసుకుంటే 150 పల్సర్ 2020 మోడల్, 90,000 కిలోమీటర్స్ తిరిగింది. 19 ప్రైస్ చూసుకుంటే 79,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇప్పుడు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి సేమ్ పల్సర్ 125 2021 మోడల్, 79,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇది వచ్చి 150 పల్సర్ 16,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,09,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇది చూసుకోవచ్చు పల్సర్ 150 2023 మోడల్, 8,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ వచ్చి 1,09,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇది చూసుకోవచ్చు బజాజ్ 150 2023 మోడల్, ఇది కూడా ప్రైస్ వచ్చి 1,09,000 11,000 కిలోమీటర్స్ తిరిగింది. చూసుకోవచ్చు పల్సర్ 220, చాలామందికి ఇష్టం ఈ బైక్ అంటే, 21,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,09,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇది కూడా సో సేమ్, ఇది కూడా 220 పల్సర్. ఇది వచ్చి మనకి 1,09,000 ఎక్స్ఫుల్ ప్రైస్ ఉంది. 2021 మోడల్ ఇది, 15,000 కిలోమీటర్స్ తిరిగింది. చూసుకుంటే 220 NS 200 ఇది, 2020 మోడల్, 98,000 ఎక్స్ఫుల్ ప్రైస్. నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ బజాజ్ పల్సర్ NS 160 ఉంది. చాలామందికి యూత్కి ఇష్టమైన బైక్ ఇది. ఇది 2020 మోడల్, 24,000 కిలోమీటర్స్ జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇది చూసుకుందాం యమహా R15 V2, కలర్ కూడా డిఫరెంట్గా ఉంది కొంచెం. ఇది 2016 మోడల్, 42,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 98,000 ఎక్స్ఫుల్ ప్రైస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోండా హార్నెట్ ఉంది, 2.0 వర్షన్, 2020 మోడల్, వచ్చి 37,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇక్కడ బాగుంది వెహికల్. ఇక్కడ చూసుకుంటే మనకి టీవీఎస్ రోనిన్ ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది బైక్, కూడా చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చి 2023 మోడల్, 69,000 జస్ట్ 7,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,45,000 ఎక్స్ఫుల్ ప్రైస్. సరే మీరు వెహికల్ లుక్ వేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు ఇదంతా వెహికల్ చూడడానికి, బ్లూ షైనింగ్ కలర్లో మెరిచిపోతుంది వెహికల్ కూడా. ఇప్పుడు డిఫరెంట్గా ఉంది కలర్ మీరు చూడడానికి కూడా. బడ్జెట్లో ఉంది ఒకసారి, అది కూడా నెక్స్ట్ ప్రైస్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా CBR ఉంది, 150R, 2016 మోడల్, 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 69,000 నెక్స్ట్ ప్రైస్. మీరు చూసుకోవచ్చు మీరు. టీవీఎస్ రైడర్ ఉంది ఇక్కడ, 2022 మోడల్. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 82,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా రిఫర్ చేస్తాం, బట్ చూడండి బడ్జెట్లో ఉంది. ఇది కూడా వెహికల్ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ చూసుకుంటే కేటీఎం డ్యూక్ 200, చాలామందికి ఇష్టమైన బైక్ ఇది, 2020 మోడల్. దీని ప్రైస్ వచ్చి 1,30,000 ఎక్స్ఫుల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, కేటీఎం అంటే ఒక బ్రాండ్, చాలా బాగుంటుంది. మనం ఈవెన్ రేస్ కావచ్చు, ఫోటోషూట్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు ఈ వెహికల్స్ని, డ్యూక్ని. ఇది చూసుకుంటే బజాజ్ డోమినార్ R250 2021 మోడల్. దీని ప్రైస్ వచ్చి 1,39,000 ఎక్స్ఫుల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే, ఫస్ట్ ఓనర్ అనుకోండి మేబీ. ఇది చూసుకుంటే పల్సర్ 220 2021 మోడల్, 80,000 కిలోమీటర్స్ తిరిగింది. 18,000 కిలోమీటర్స్ తిరిగింది.
దీని ప్రైజ్ వచ్చి 1 lakh నెక్స్ట్ ప్రైజ్. చూసారు ఇప్పటివరకు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు, స్కూటీస్ అవ్వచ్చు, పల్సర్స్ అవ్వచ్చు, ఎన్ఎస్ చాలా చూసారు, యమహా R15. సో యూనికాన్ ఇది కూడా చాలా స్ట్రాంగెస్ట్ వెహికల్, దీని గురించి తెలుసుకుందాం. హోండా యూనికాన్ ఇది 2022 మోడల్, 16,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,05,000 నెక్స్ట్ ప్రైస్. కలర్ కూడా కొంచెం షైనింగ్ బ్రైట్గా ఏమి ఉండదు, కొంచెం లైట్ కలర్ బాగుంది వెహికల్ కూడా ఇది చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ హోండా యూనికాన్, ఇది 2023 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,50,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది, కూడా బాగుంది వెహికల్. సో ఇది కూడా సేమ్ యూనికాన్ హోండా, 2022 మోడల్, ఇది 24,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. పల్సర్ ఎన్ఎస్ 125 2022 మోడల్, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెక్స్ట్ ప్రైస్. సో ఆరెంజ్ కలర్ డిఫరెంట్ కలర్ ఇది కూడా ఇందులో సేమ్. ఇది కూడా పల్సర్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 2020 మోడల్, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెక్స్ట్ ప్రైస్. ఇది వచ్చి మనకి సేమ్ పల్సర్ బజాజ్ 125 2022 మోడల్, 27,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా బాగుంది వెహికల్ అయితే చూసుకుంటే. టీవీఎస్ అపాచీ 160 ఉంది 2022 మోడల్, 10,000 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువే తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 99,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది చూసుకోవచ్చు, రీసెంట్లీ కొంచెం ఇది ఎక్కువ ట్రెండ్ అవుతుంది మార్కెట్లో. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 2022 మోడల్, జస్ట్ 5,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,72,000 నెక్స్ట్ ప్రైస్. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో, చాలా అప్పుడు ఎక్కువ సేల్స్ ఉన్న వెహికల్లో ఇవి హంటర్స్ వెహికల్స్ కూడా ఒకటి. ఇది కూడా సేమ్ అంతే 2022 మోడల్, ఇది 10,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,74,000 నెక్స్ట్ ప్రైస్. మీరు చూడొచ్చు కేటీఎం, అది కేటీఎం డ్యూక్ 125 2019 మోడల్, 23,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,50,000 నెక్స్ట్ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ రోజు అంతా కేటీఎమే, నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ కేటీఎం డ్యూక్ 125. దీని ప్రైస్ వచ్చి మనకి 1,20,000 నెక్స్ట్ ప్రైస్. 2020 మోడల్ వచ్చి 27,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. ఇది కూడా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే సేమ్ కేటీఎం డ్యూక్ 125 2022 మోడల్, 21,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,50,000 నెక్స్ట్ ప్రైస్. కేటీఎం డ్యూక్ 200 2023 మోడల్, 4,000 అప్రాక్సిమేట్లీ తిరిగింది వెహికల్. ఇది వచ్చి మనకి 1,80,000 నెక్స్ట్ ప్రైస్. అసలు ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ ప్రైస్ కాబట్టి. ఇది కేటీఎం డ్యూక్ 200 2020 మోడల్, ఇది దీని ప్రైస్ వచ్చి 1,30,000 నెక్స్ట్ ప్రైస్. ప్రైస్ అయితే తగ్గుతుంది మనకి. ఇది చూసుకుంటే కేటీఎం ఆర్సీ 200 ఇప్పుడు బిఫోర్ ఇవన్నీ చూసిన దానికంటే కొంచెం ఎక్కువ హై పవర్. 2023 మోడల్, ఇది 11,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,89,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్ చూసుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకి కేటీఎం ఆర్సీ 200 2022 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,70,000 నెక్స్ట్ ప్రైస్. ఇది చూసుకుంటే కేటీఎం ఆర్సీ 125 2022 మోడల్, 10,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,59,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా బడ్జెట్లో ఉందో ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. మనం ఇది చూసుకుంటే కేటీఎం ఆర్సీ 200 2023 మోడల్, ఇది వచ్చి మనకి 2,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,98,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. సో ఇవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకసారి అయితే సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే చాలా మోడల్స్ అయితే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఓవరాల్గా ఒకసారి లుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అదంతా రో అంతా రాయల్ ఎన్ఫీల్డ్ రో, ఇవంతా హీరో ప్యాషన్కి సంబంధించి